డైలాగ్స్ రాస్తున్నప్పుడు ట్రైలర్కి ఎంత కనెక్ట్ అయ్యారంటే, మీరు చిన్నపిల్లడు అంటే దోవ తీరిపోతుంది మెయింటైన్ చేయలే అది చెప్పించడం అంటే, మీరు చెప్పినప్పుడు కానీ ది వే హీ సెడ్ దట్ రైట్ ఏడియన్నది నా ఐడియా మొత్తం ఓవరాల్ స్క్రిప్ట్ అంతా నాదే. అంటే చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా అంటే బేసిక్గా ఇప్పుడు మనం చెప్పిన దానికి ఎక్కడంటే కిక్ అండి, రియాక్షన్లోనే కిక్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో బెస్ట్ లిజనర్ అండి, అంటే పర్ఫెక్ట్గా డైరెక్టర్ ఎందుకు చెప్తున్నాడు, ఇందులో ఏం చూశాడు అలా అని చెప్పి మళ్ళీ మనం నాన్ సెన్స్ చెప్తే మళ్ళీ అది కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో ఈయనలో ప్లస్ ఏంటంటే, మనం పర్ఫెక్ట్గా వెళ్ళి మనం ఏం చేసింది తగులుతుంది అనుకుంటే అస్సలు మొహమాటమే ఉండదు అందులో, ఏదైనా చెప్తాడు ఆయన. సో ఆయన అసలు బాగా చేశాడు ఆ సీన్ చేసేటప్పుడు కానీ. నేను ఒరిజినల్ నేరేట్ చేసేటప్పుడే చెప్పాను ఆ సీన్, అసలు అప్పుడే ఫస్ట్ పరిచయం నాకు ఆయన, ఆయన అప్పుడే చెప్పేశా అందరం నీళ్ళు అనుకుంటారు అయ్యా మెయింటైన్ చేయాలి దోసి పడి పడి నమ్మాడు ఆయన. అది అందరికీ ఉంటుందండి, హీరోలు హీరోలకి ఫ్యాన్స్కి ఎలా ఉంటుందంటే మా హీరోలో ఉన్నాడు మా హీరోలో ఉన్నాడు అది అనేది ఉంటుందండి. బట్ వాళ్ళకి ఏంటంటే 24 అప్పుడు వాళ్ళు ఏదో పావుగంట ఏదో ఆఫీస్ బ్రేకుల్లోనే అక్కడెక్కడ మాడుకుంటారు, ఈ ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు నిలబెట్టుకోవడానికి ఇప్పుడు 24 అవర్స్ వాళ్ళు ఫుడ్ తినే ఫుడ్ దగ్గర నుంచి చేసే వర్కౌట్స్ దగ్గర నుంచి అన్ని. సో అది ఒక చిన్న ఫన్ వేలో ఒక స్టార్ హీరో కన్వేగిందంటే ఒక డైలాగ్, అవునవును ఒక స్టార్ హీరో అంటే ఒక సూపర్ స్టార్ లాంటి వాడు ఎలా ఫీల్ అవుతుంది అంటే, మా అందరూ పోకిరీకి కనెక్ట్ ఎందుకు అవుతున్నారు అంటే అంత ఎనర్జీ కనిపిస్తుంది స్క్రీన్ లో ఆఫ్ కోర్స్ ఆ సన్నివేశాల్లో రైట్. సో మీ ఎడిటర్ గారు అనుకుంటా ఈ ఓపెన్లీ సెడ్ దట్ యు నో, నేను చూసేటప్పుడే రష్ నాకు పోకిరి అంతకంటే పెద్ద హిట్ అవుద్దని అనిపిస్తుంది అని చెప్పడంలో రైట్, ఎక్స్పెక్టేషన్స్ ఒక్కోసారి బార్స్ పెరిగినప్పుడు ఒక్కోసారి మనకు కొంచెం ఇప్పుడు ఇది ఏదో బ్లైండ్ గా వెళ్ళిపోయి తగిలితే తగులుతుంది లేకపోతే లేదని అనే ఆ మూమెంట్ లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కాదండి ఇది. బేసిక్ గా ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, అంటే నేను గీతగోవం ఒక 150 crore ఫిల్మ్ తర్వాత ఒక మెయిన్ లీగ్ లోకి వెళ్దామని చేసే దాంట్లో ఆగాను కూడా, 4 years అయింది కెరియర్లో ఒక్కొక్క పెద్ద హీరోతో ఒక్కొక్క సినిమా ఉండాలనేది ఏ డైరెక్టర్ కానీ ఉంటుంది నాకు ఉంది, మంచి బిగినింగ్ నాకు కూడా ఉంది. సో అలాగా నేను మహేష్ గారు రాజకుమార్ దగ్గర నుంచి నేను చదువుకునే రోజుల్లో చూడడం దగ్గర నుంచి పూరి గారు పోకరికి ఏడిగా పనిచేయాలి నేను. యాక్చువల్లీ అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నాను, బట్ నేను వేరే సినిమాకి అలర్ట్ అయ్యాను అప్పుడు ప్యారలల్గా చేస్తుండే. సో అది ఒకటి. ఇప్పుడు మహేష్ గారి కెరియర్లో ఏంటంటే ఒక్కడు పోకరి పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్ అంటే ఇండస్ట్రీకే యాక్చువల్లీ ఆయన కెరియర్ కాదు. సో కో ఇన్సిడెంట్లుగా ఏంటంటే వాళ్ళిద్దరు డైరెక్టర్లు ఇద్దరు మా ఊరే, గుణశేఖర్ గారు పూరి గారు. సో ఆ బాధ్యత కూడా ఉంటుంది నా మీద. ఊరెళ్తే ఉంటుందా లేకపోతే ఊరెళ్తే కదా ఉంటుంది అంటే నాకు హ్యాపీ కదా అది, హ్యాపీ కదా అది. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ఫైర్ అవ్వదు అని ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్క్రిప్ట్ సూపర్ స్టార్ ఓకే చేసాడండి, ఆయన మెప్పించింది. ఆయన మెప్పించింది అంటేనే 90% పాస్ అయినట్టు. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ కూడా నేను ఏదైతే అనుకున్నది అది ఎన్హాన్స్ అవుతూనే వెళ్ళింది. ఒక క్యారెక్టరైజేషను, ఒక ఫన్ క్యారెక్టరైజేషను, ఒక ఎమోషనల్ క్యారెక్టరైజేషను నేను నేరేట్ చేసినప్పుడు ఉన్నదాన్ని ఆయన ఎంటర్ అయ్యి దాన్ని 1000 times పెంచారు. అట్ ది సేమ్ టైం నాకు స్క్రిప్ట్లో ఏదైతే ఎమోషన్ అనుకున్నానో ఆ ఎమోషను నేను 100% అచీవ్ చేయగలిగా బ్యాక్డ్ ఎంటర్టైనర్ అండి ఇది. ఎంటర్టైనర్ విత్ గుడ్ పర్పస్, ఒక అతి సాదాసేదమైన ఒక మధ్యతరగతోడు అదే ఉంటుందండి. అది 100% థియేటర్లో కనెక్ట్ అవుతుంది. అయ్యింది కూడా అది ఒక సూపర్ స్టార్ లాంటి హీరో ఎత్తుకోవడం ఈ సినిమాకి ప్లస్ అన్నమాట.